హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ డ్రోన్ని అన్బాక్స్ చేద్దాము. ఇది వచ్చేసి ఈషిన్ E58 అనే డ్రోన్ అండి. ఇది ఎగ్జాక్ట్లీ మన DJI మ్యావిక్ ప్రో కాపీ అండి. ఇది అంటే క్లోన్ అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు మీరు E58 పాకెట్ డ్రోన్. ఇది ఎగ్జాక్ట్లీ కలర్ నుంచి డిజైన్ నుంచి ఎవ్రీథింగ్ మ్యావిక్ ప్రో కాపీ అండి. ఇది అంటే సైజ్ చిన్నగా ఉంది, కాకపోతే చూడ్డానికి మాత్రం సేమ్ మ్యావిక్ ప్రో లాగానే ఉంటుంది, DJI మ్యావిక్ ప్రో లాగా. ఇది ఈషిన్ కంపెనీది. ఈ బాక్స్ పైన E58 పాకెట్ డ్రోన్ అని రాసింది. ఈవెన్ దీని రిమోట్ కంట్రోల్ కూడా మీకు సేమ్ DJI మ్యావిక్ ప్రో రిమోట్ లాగానే ఉంటుంది. కింద ఫోన్ పెట్టడానికి ఆప్షన్ అదంతా సేమ్ ఉంటుంది. ఇటు సైడ్ కూడా బాక్స్లో ఒకటి పాకెట్ డ్రోన్ అని రాసింది. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కూడా ఏం లేదు. అది ఫోల్డ్ చేస్తున్నప్పుడు దాని ఆర్మ్స్ దాని ఫిగర్ ఉంది. ఇది 2 మోడల్స్లో వస్తుంది, 480 720p. అంటే 720p HD మోడల్. కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంది. అది ప్రైసెస్ ఉన్న లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఇప్పుడు మనం ఈరోజు అన్బాక్స్ చేద్దాం దీన్ని. ఈ బాక్స్లోంచి తీస్తే ఈ ట్రే వెళ్ళింది. ఈ ట్రేలో మొత్తం అన్నీ ఇలా పెట్టున్నాయి. లెఫ్ట్ సైడ్లో మీకు ఈషిన్ E58 ఉందండి. రైట్ సైడ్లో దాని RC కంట్రోలర్ ఉంది, రిమోట్ కంట్రోలర్. దాని కింద మాన్యువల్ వచ్చింది, ఆపరేటింగ్ మాన్యువల్. E58 ఇంగ్లీష్ మాన్యువల్. ఇది 2.4 GHz మోడల్ అండి. ఇది అంటే 2.4 GHz అంటే టాయ్ మోడల్. ఇది అంటే 2.4 కింద అన్ని నానో డ్రోన్స్ అంటారు, దాన్ని టాయ్ డ్రోన్స్ అంటారు. ఇది ఇది పక్కన పెట్టేసి ఇంకా ఇందులో ట్రేలో ఏమొచ్చిందో అది కూడా ఒకసారి చూసేసుకుందాం. ఇదండి ఎగ్జాక్ట్లీ సేమ్ మన DJI మ్యావిక్ ప్రో రెప్లికా లాగుంది. ఆర్మ్స్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ అయి ఉన్నాయి. చేతిలో పట్టుకుంటే మనకి ఫీల్ కూడా బాగుంది, అంటే క్వాలిటీ కూడా ఓకే ఉంది. కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది మొత్తం వచ్చేసి ఓన్లీ 100 గ్రామ్సే ఉంది ఇది వెయిట్ దీన్ని. ఇదండి మ్యావిక్ ప్రో క్లోన్. ఇంకా దాని కింద ఏమొచ్చిందో అది కూడా చూద్దాం. ఇది RC కంట్రోలర్, రిమోట్ కంట్రోలర్. ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అలాగే ఉంది, కాకపోతే అది చాలా మ్యావిక్ ప్రో చాలా హై కాస్ట్ ఎక్స్పెన్సివ్, దాని క్వాలిటీ వేరే ఉంటుంది. ఇది జస్ట్ ఇది ఫన్ లాగా అన్నట్టు, అంటే దాన్ని క్లోన్ కాపీ అన్నట్టు. ఇది చూస్తే తెలుస్తుంది యావరేజ్ ఉంది క్వాలిటీ. ఇది జస్ట్ టాయ్ లాగా వాడచ్చు అంతే. ఇంకా ఏమొచ్చినాయి కూడా మనం అందులో బాక్స్లో చూద్దాము. ఇది వచ్చేసి ఎక్స్ట్రా స్పేర్ బ్యాటరీ అండి. ఇది నేను కాంబో ప్యాక్ తెప్పించాను. కాంబో ప్యాక్ అంటే మీకు 2 బ్యాటరీస్ తోటి వస్తుంది. ఇది 500 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ. ఒకటి మనకి E58లో ఒకటి ఇన్స్టాల్ చేసి ఉంటుంది ఆల్రెడీ. ఇది ఎక్స్ట్రా స్పేర్ బ్యాటరీ. అది సైడ్కి ఛార్జింగ్కి కూడా మీకు USB మైక్రో USB పోర్ట్ ఉంది ఛార్జింగ్ చేయడానికి. ఇది మైక్రో USB టు USB కేబుల్, అదే బ్యాటరీస్ ఛార్జ్ చేయడానికి. ఆ కవర్లో ఇంకా ఎక్స్ట్రా మనకి 4 ప్రొపెలర్స్ ఉన్నాయి. అంటే ఒకవేళ దాని ఒరిజినల్ ప్రొపెలర్స్ ఏమైనా బ్రేక్ అయిపోతే అది మళ్ళీ ఒక చిన్న స్క్రూ డ్రైవర్ కూడా ఉంది. ఈ ప్రొపెలర్స్ రీప్లేస్మెంట్ ప్రొపెలర్స్, ఎప్పుడన్నా ఒరిజినల్ డ్యామేజ్ అయితే రీప్లేస్ చేసుకోవడానికి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మీకు ప్రొపెలర్ గార్డ్స్ ఉన్నాయండి దీంట్లో. ఇంకేం లేదు బాక్స్లో, ఇది పక్కన పెట్టేస్తాను. E58కి దాని ఆర్మ్స్కి ఫిక్స్ చేసుకుంటే మీకు ప్రొపెలర్స్ ఎక్కడైనా క్రాష్ అయినా చేసినా కానీ డ్యామేజ్ అవ్వకుండా అది గార్డ్ లాగా సేఫ్టీ కోసం అండి. ఇవన్నీ వచ్చినాయండి మనకి బాక్స్లో. RC కంట్రోలర్, డ్రోన్, ఒక USB కేబుల్, గార్డ్స్, ఒక ఎక్స్ట్రా బ్యాటరీ, ప్లస్ ప్రొపెలర్స్, ఎక్స్ట్రా ప్రొపెలర్స్. ఇప్పుడు ఆర్మ్స్ అన్ఫోల్డ్ చేసి చూపిస్తాను. ఇది ఆర్మ్స్ అన్ఫోల్డ్ చేయడం కూడా కొంచెం దానిలాగానే ఉంది, బాగుంది చూడ్డానికి. DJI మ్యావిక్ ప్రో కొనుక్కున్న ఫీలింగ్ వస్తుంది నాకు. టైనీ మ్యావిక్ ప్రో, చాలా చిన్నగా ఉంది. దాంట్లో హాఫ్ కంటే కూడా చిన్నగా ఉంది సైజు, వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. ఇది ఏంటంటే ఇది ప్రొఫెషనల్ యూస్ కోసం, దానికోసం కాదు. ఇక్కడ పైన పవర్ బటన్ చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా ఇమోషన్ అని రాసింది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒక టెల్ LED ఉంది. కింద ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్. ఇక్కడ 720p HD కెమెరా ఉంది, అది మల్టీకోటెడ్ లెన్స్ ఉంది. మళ్ళీ కెమెరా యాంగిల్ కూడా మీరు మాన్యువల్గా చేతితోటి కిందికి మీదకి టర్న్ చేసుకోవచ్చు. యాంగిల్, వ్యూయింగ్ యాంగిల్ కూడా. ఇక్కడ పైన మీకు LEDs ఉన్నాయి హెడ్ లైట్స్ లాగా. బాగానే డిజైన్ చేశారు. క్లోన్ అయినా కానీ సేమ్ సిమిలర్ లుక్ వచ్చేలాగా డిజైన్ చేశారు. కలర్ అయితే ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది. ఆ మ్యావిక్ ప్రో ఒరిజినల్ కలర్ ఎట్లా ఉంటుందో అదే కలర్ ఉంది, చూడ్డానికి బాగుంది. ఇది జస్ట్ ఫన్ లాగా. ఇది యాంటీనా అండి, దాన్ని ఎక్స్ట్రా వైర్. బ్యాటరీ తీసి చూపిస్తాను మీకు నేను. ఇది 500 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ. ఎక్స్ట్రా బ్యాటరీ కూడా ఉంది కాబట్టి మీరు చాలాసేపు ఫ్లై చేయొచ్చు దీన్ని. ఇది విత్
కెమెరా ఉంది, అందులో మైక్రో ఎస్డి కార్డు కూడా స్లాట్ ఇచ్చాడు. ఇందులో మనకి E58లో మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే కెమెరా రికార్డ్ చేసినాక అది మీ వీడియో ఉన్న స్టిల్స్ అన్నీ మైక్రో ఎస్డి కార్డులో సేవ్ అవుతాయి. ఇదండి, పవర్ ఆన్ చేస్తే ఎల్ఈడిస్ ఇలా కనపడతాయి. ఇది టెయిల్ ల్యాంప్ వచ్చేసి రెడ్ ఉంది, రెడ్ ల్యాంప్ బ్లింక్ అవుతుంటుంది. ఇది పైన ఒకటి పవర్ ఇండికేటర్ ఉంది, పవర్ ఆన్ అయ్యేది. ఫ్రంట్లో మనకి హెడ్ లైట్స్ లాగా రెండు ఉన్నాయి, బాగుంది చూడడానికి. జస్ట్ టాయ్ లాగా మనం ఎంజాయ్ చేయడానికి అంతే. ఒక బేసిక్ క్వాలిటీ వీడియో షూట్ చేయొచ్చు, ప్రొఫెషనల్ పర్పస్ కాదు. ఇది ఆర్సీ కంట్రోలర్. ఈ ఆర్సీ కంట్రోలర్లో మనకి చాలా బటన్స్, అవి ఆప్షన్స్ చాలా ఉన్నాయి, మీకు అవన్నీ చెప్తాను నేను. ఇది కింద వచ్చేసి మీకు ఇది ఫోన్ పెట్టుకోవడానికి హోల్డర్ కూడా ఉంది. దానికి మీరు అందులో స్మార్ట్ ఫోన్ పెట్టేసుకొని దాని యాప్ వస్తుంది, JYUFO యాప్ అని. అది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫోన్ దానికి పెట్టి యాప్ నుంచి ఫ్లై చేయొచ్చు దాన్ని. ఇది వన్ టచ్ టేక్ ఆఫ్, వన్ టచ్ ల్యాండింగ్ అండి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న బటన్స్, మిగతా రిమైనింగ్ 4 బటన్స్ వచ్చేసి ట్రిమ్ బటన్స్. ఇవి రెండు యాంటీనాస్. ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, ఆర్సీ కంట్రోలర్ది. ఈ రెండు జాయ్ స్టిక్స్ ఉన్నాయి. ఇందులో లెఫ్ట్ జాయ్ స్టిక్ వచ్చేసి మీకు ఆల్టిట్యూడ్ కంట్రోల్ చేస్తుంది, రైట్ది వచ్చి డైరెక్షన్ కంట్రోల్ చేయడానికి. ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్ అండి. ఇందులో 3 AA బ్యాటరీస్ వస్తాయి. రేంజ్ బాగానే ఉంది దీనిది. అరౌండ్ ఆర్సీ రిమోట్ కంట్రోల్తో అయితే 80 meters వరకు ఫ్లై చేయొచ్చు దీన్ని. మన ఫోన్ నుంచి అయితే FPV మోడ్ అంటే ఫోన్లో యాప్ వేసుకొని ఫోన్ నుంచి అయితే 40 meters వరకు ఈజీగా ఫ్లై అవుతుంది. ఫ్లై టైం కూడా బాగానే ఉంది. ఒక బ్యాటరీ మీద మీకు అరౌండ్ 6 to 7 minutes ఫ్లై అవుతుంది. మళ్ళీ రెండు బ్యాటరీలు ఉన్నాయి కాబట్టి రెండు బ్యాటరీలు కలిపి మీకు అరౌండ్ 14 minutes వరకు ఫ్లై టైం వస్తుంది. ఇది వచ్చేసి దాని ప్రొపెల్లర్ గార్డ్స్, క్రాష్ గార్డ్స్. ఇవి ఫిక్స్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా కనపడుతుందో. ఇదండి క్రాష్ గార్డ్లో, అది ప్రొపెల్లర్ గార్డ్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఆ ప్రొపెల్లర్స్ వెళ్ళి దేనికన్నా తలిగి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆ గార్డ్స్ అక్కడ వచ్చేసి ఆ ప్రొపెల్లర్ని తగలకుండా సేఫ్టీగా బాగుంటుంది ప్రొటెక్షన్. ఇదండి ఈషియన్ E58. ఇది మ్యావిక్ ప్రో క్లోన్, బాగుంది ఇది. దీని ఫ్లైట్ టెస్ట్ అవన్నీ నేను వీడియో ఎండ్లో పెట్టాను. దాని వీడియోను ఫోటో శాంపిల్స్ కూడా ఉన్నాయి. అది వీడియో క్లిప్ అది లాస్ట్లో ఈ ఎండింగ్లో పెట్టేస్తాను నేను, మీరు అక్కడ చూసుకోవచ్చు ఇది ఎట్లా ఫ్లై అవుతుంది. దీని శాంపిల్స్, వీడియో శాంపిల్స్ను, ఫోటో శాంపిల్స్. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి. ఇది జస్ట్ 2500 rupees ఉంది బెంగళూరులో. దాని లింక్ అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఈషియన్ E58 నానో డ్రోన్. ఇది ఎక్సలెంట్ డ్రోన్ అండి. ఇది అంటే 2500 rupees జస్ట్ ఫన్కి, ఎంజాయ్మెంట్కి, పిల్లలు ఆడుకోవడానికి దానికి బాగుంటుంది. ఇది అంటే మ్యావిక్ ప్రో లాగా అట్లాంటి ప్రొఫెషనల్ డ్రోన్ ఏం కాదు ఇది. జస్ట్ ఇది 40 meters వరకు ఆర్సీతో అయితే 80 meters వరకు ఫ్లై చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్కి, దానికి ఆడుకోవడానికి బాగుంటుంది. ప్లస్ దీంట్లో 720p హెచ్డి వీడియో కూడా షూట్ చేయొచ్చు, 2 megapixels స్టిల్స్ కూడా తీయొచ్చు. మళ్ళీ కెమెరా యాంగిల్ కూడా అడ్జస్టబుల్ ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా పర్లేదు మీకు, అరౌండ్ 7 minutes వస్తుంది. అంటే రెండు బ్యాటరీలు కలిపితే 14 minutes అంటే కూడా మంచి టైమే అది, ఫ్లై టైమ్. ఇదండి అయితే ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన ఈషియన్ E58. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ కూడా ప్రెస్ చేయండి, నేను ఎందుకంటే నెక్స్ట్ వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. సరే అండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.